అక్కడ చట్టాలు వ్యవస్థలు ఏమి పనిచేయవు. అధికారులు ఏది అనుకుంటే అదే చట్టం, ఏమి చేస్తే అదే న్యాయం. వాళ్ళు తలుచుకుంటే బతికున్న వ్యక్తిని చనిపోయినట్లు చేయగలరు. అవసరం అనుకుంటే చనిపోయిన వ్యక్తిని చనిపోలేదని చూపించగలరు. రాష్ట్రంలో రెవెన్యూ అధికారుల లీలలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. బతికున్న వ్యక్తిని ఏకంగా చనిపోయినట్లు, ఏకంగా మరణ ధృవీకరణ పత్రం తీసుకొని ఆ వ్యక్తి పేరుతో ఉన్న భూమిని ఏకంగా మరొకరి పేరుతో రిజిస్ట్రేషన్ కూడా కానిచేశారు. రైతు బంధు డబ్బులు పడకపోవడంతో ఆరా తీయడంతో అసలు విషయం బయటపడింది. కరీంనగర్ జిల్లా మానకొండూరు తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్ భాగత్వంపై ఇండియానో ప్రత్యేక కథనం. ప్రభుత్వాలు పాలనా వ్యవస్థలో పారదర్శకత కోసం ఎన్ని చట్టాలు చేసినా అక్రమాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినా ఫలితం లేకుండా పోతుంది. చట్టాలలో ఉన్న లోపాలను కొందరు అధికారులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. తాజాగా కరీంనగర్ జిల్లా మానకొండూరు తహసీల్దార్ కార్యాలయంలో వెలుగుచూసిన ఘటన అధికారుల అక్రమాలకు నిలువుటద్దంగా నిలుస్తుంది. బ్రతికున్న వ్యక్తికి మరణ ధృవీకరణ పత్రం తీసుకొని ఏకంగా అతని పేరుతో ఉన్న భూమిని ఇతరులకు బదలాయింపు చేసి అడ్డంగా దొరికిపోయారు. విషయం బయటపడడంతో అధికారులు హడావిడిగా రిజిస్ట్రేషన్ మార్చి చేతులు దులుపుకున్నారు. కర్ర సాయంతో నడుచుకుంటూ వస్తున్న ఇతని పేరు గోండ రంగయ్య, తండ్రి పేరు కిష్టయ్య. ఇతనిది కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం గట్టుగుద్దెనపల్లి గ్రామం. ఇదే గ్రామంలో తనకు వారసత్వంగా వచ్చిన ఒక ఎకరం 5 గుంటల భూమి ఉంది. భూమికి డిజిటల్ పాస్ పుస్తకం సైతం అందుకున్నాడు. అయితే సదరు భూమిలో 3 గుంటల స్థలం విషయంలో వివాదం ఏర్పడి కోర్టులో కేసు నమోదు చేయడం జరిగింది. ఇంతవరకు బాగానే ఉంది, ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. రంగయ్య భూమిపై అదే గ్రామానికి చెందిన కొందరు బంధువుల కన్ను పడింది. ఇంకేముంది, గోండు రంగయ్య పేరు కాస్త గోండ పెద్ద రంగయ్యగా మారిపోయింది. తండ్రి కిష్టయ్య పేరు కాస్త బుచ్చి రామయ్యగా మారింది. ఇంటి పేరు ఒకటే కావడంతో పని సులువుగానే అయిపోయింది. నేను గోండ పెద్ద పెద్ద భూమి ఉన్నా రాయమల్లి, అయితే దాని బయట నడుతుంది. అక్కడ గోరకండ పోయి గోరకండ సపరికాలు సంపాదించుకొని పట్టుకొని అవి వచ్చి నేను మను ఇట్టునా వాళ్ళు అయ్యా వచ్చాడు, వాళ్ళు వచ్చిపోయాను. ఇద్దరు వచ్చాను కానీ వాళ్ళేమో సచిన వాళ్ళు అవట్లే మను అనిపెట్టాడు. నా నేను ఒక నెల చూసుకోలేదు, నెల వరకు కొట్టిపారేసానని చెప్పి ఇవి పైలు పడతలేమని చెప్పి 2 మాటలు పోయి చెక్ చేసిన చేస్తే అప్పుడు బయట వాళ్ళే మళ్ళీ పోయి మరోసారి చెక్ చేసిన వాళ్ళే మొత్తం బయటపడ్డేవాడిని. నా బొక్కు మీద లేవు లేకుండా కొట్టిపారేసాడు కలెక్టరు, కలెక్టర్ కాదు ఎమారు, వీళ్ళందరూ కలిసి కొట్టేశారు. కొట్టేసాక కోర్టు పోమన్నాను. కోర్టుకు నేను ఎట్లా పోవాలి, మీరు చేస్తారు నేను కోర్టుకు పోవాలని నేను. మరి ఇలా ఏం చేయరాదు అంటాడు. ఏం చేయరాదు, మీరు ఎట్లా చేశారు మరి దీన్ని, మీకు చెయ్యని రాదా ఎట్లా చేశారు దీన్ని. నేను కోర్టుకు ఎందుకు పోవాలి, మీరు పోవాలి కోర్టుకు అని చెప్పి నేను ఇవన్నీ జీరక్ తీసుకున్నాం వచ్చినాం. నువ్వు ఇట్లా నడిచి ఇప్పుడు ఏ కలెక్టర్ దగ్గర రాక ఇంకా పోలేదు. కలెక్టర్కి ఇచ్చుకురటాలు మేము పోలే చేత్తం అన్న వాళ్ళే మా అల్లుడు అంటాడుగా కొద్ది ఆగున్నాయని చెప్పి మమ్మల్ని ఆపుతాడు. ఆడికి పోయి సప్పటికట్లు తీసుకొచ్చి సచ్చిలోని మీద అప్పుడు ఫస్ట్ ఏమో గుణబుచ్చిరావా అని తీసి గుణబుచ్చిరావా ఉమ్మమ్మ అని తీసిండు. మళ్ళీ కలిసిన మార్చి గుండెకిట్టయ గుండె రంగయ్య. ఇది మేము పట్ట కావాలని నెల రోజులు తినడం కానీ కాదు, ఎమారు ఇది ఎట్లా చేసినట్టు నెల లోపల చేసి పారేసాను దీన్ని. ఏ పక్కన ఎమారు చేసిండా, ఎవరెవరు కలిసి చేశారు, ఎంతమంది కలిసి చేశారు, ఎన్ని తీసుకురాలా. మేము 20 రోజులు ఈ నెల కన్నా అతృప్త కాదు ఈ పట్టాలు. ఈయన కింద తొందరగా చేసాడు.
గోండ పెద్దరంగయ్య సింగరేణిలో ఉద్యోగం చేస్తూ గోదావరి ఖనిలో గత ఏడాది చనిపోయాడు. ఇతని పేరుతో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ నుంచి మరణ ధృవీకరణ పత్రాన్ని కూడా తీసుకున్నారు. అయితే పేరులో ఉన్న పెద్ద అనే పదాన్ని తొలగించారు. అలాగే తండ్రి పేరును బుచ్చి రామయ్యకు బదులు కిష్టయ్యగా మార్ఫింగ్ చేశారు. ఈ మరణ ధృవీకరణ పత్రాన్ని తీసుకొచ్చి తామే వారసులమంటూ నోటరీ చేయించి భూమిని తమ పేరుతో మార్చాలని రెవెన్యూ కార్యాలయానికి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. అయితే దరఖాస్తును అధికారులు నిర్లక్ష్యం చేశారో లేక కావాలనే చేశారో తెలియదు, కానీ ఎలాంటి విచారణ లేకుండానే నిబంధనలు సైతం పక్కన పెట్టి రికార్డు మార్చేశారు. ఇతరుల పేరు మీదకు విరాహ చేయడమే కాకుండా మరొకరికి రిజిస్ట్రేషన్ కూడా చేశారు. భూమి యజమాని మానకొండూరు మండలం గట్టుగుద్దెనపల్లి నివాసి అయితే రామగుండం మున్సిపాలిటీ నుండి డెత్ సర్టిఫికెట్ ఎలా ఎందుకు వచ్చింది అనే అనుమానం కూడా అధికారులకు రాకపోవడం విశేషం. అంతా బాగానే ఉందనుకున్న సమయంలో అసలు గోండ రంగయ్య రైతు బంధు పడకపోవడంతో రికార్డుల పరిశీలనకు దరఖాస్తు చేసుకున్నాడు. దీంతో అసలు విషయం బయటపడింది. తన పేరుతో ఉండాల్సిన భూమి మరొకరి పేరును సూచిస్తున్నట్లు తెలుసుకున్న రంగయ్య తహసీల్దార్ కార్యాలయంలో అధికారులను నిలదీశాడు. నెపాన్ని ధరణి వెబ్సైట్లపై నెట్టిన అధికారులు కోర్టుకు వెళ్లాలని రంగయ్యకు సూచించారు. డిజిటల్ పాస్బుక్ తన వద్దే ఉందని చెప్పి మీడియాను ఆశ్రయించారు. విషయం మీడియాకు తెలియడంతో దిద్దుబాటు చర్యలకు సిద్ధమైన అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులతో ఒప్పించే ప్రయత్నం చేశారు. మాకు మమ్మల్ని మోసం చేసిండు, మమ్మల్ని సీడ్ చేసిండు, ఆయన మీద నేను యాక్షన్ తీసుకుంటా, మేము నమ్మినాం డెత్ సర్టిఫికెట్ ఆయన అనుకుని నమ్మినాం అని మాకు సమాధానం చెప్తుండ్రు. మళ్ళా రెండోది గుండ రంగయ్య బిడ్డల సంతకాలు ఏం లేవు, టోటల్ ఆయన సంతకాలు ఎవరీ లేవు, లేదు టోటల్ ఏ సర్టిఫికెట్ లేదు, దాని మీద ఓన్లీ డూప్లికేట్ సర్టిఫికెట్ డెత్ సర్టిఫికెట్ డూప్లికేట్ పెట్టి చేసుకున్నాడు. బాగా పరిహారం అవుతుంది, ఎకరా 5 గుంటలు టోటల్ ఎక్కిచ్చిండే వారసత్వం మీద ఎంత. మాకు రెండోది ఇంకోటి కోర్టులు నాకు భూమి సుధా రిజిస్ట్రేషన్ చేసిండు. మనకి మనం ఎందుకు చూసామంటే రైతు బంధు పడతలేదు అని చనిపోయి చూసిండు. మన గుండ రంగయ్య సన్న బుచ్చిరామయ్య 2010 చనిపోయిండు. ఆ మీసేవ నుంచి ఎలా మన రామగుండ మున్సిపాలిటీ నుంచి సేమ్ సర్టిఫికెట్ తీసుకొచ్చిండు గుండ రంగయ్య బుచ్చిరామయ్య. బయట ఏం చేసిండు, దాన్ని పక్క పెట్టి గుండ రంగయ్య సన్నప్ కిష్ట ఎక్కిచ్చి 2020 చనిపోయినట్టు పెట్టిండు. అది మళ్ళీ ఒరిజినల్ పెట్టలే, ఎంఆర్ఓకు డూప్లికేట్ పెట్టిండు జిరాక్స్. ఆధార్ కార్డు కరీంనగర్ ఉంది, దుద్దినపల్లి ఆధార్ కార్డు సంపాదించిండు. ఇదిలా ఉంటే గత 4-5 రోజులుగా మీడియాకు అందుబాటులోకి రాని తహసీల్దార్ ఆగమేఘాల మీద సోమవారం స్లాట్ బుక్ చేసి రంగా పేరు మీద తిరిగి రిజిస్ట్రేషన్ చేయడం విశేషం. ఈ ఘటన ధరణి వెబ్సైట్లో డొల్లతనాన్ని, అధికారుల అలసత్వాన్ని బట్టబయలు చేసింది. దొరికితే దొంగలం, దొరక్కపోతే దొరలమనే తరహాలో అధికారుల తీరు ఉందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విషయం మీడియాకు తెలియగానే ఆగ మేఘాల మీద తిరిగి రిజిస్ట్రేషన్ చేయించి చేతులు దులుపుకుంటే ఎలా అని పలువురు రైతులు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి అసలు కార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.